ప్రధానంగా మీతో షేర్ చేసుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం ఖాయం. దాంట్లో కొత్తగూడెం అనేది అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే వైఫల్యాలతో పాటు ఇక్కడ జరిగిన సంఘటనలు కూడా పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉండడం, ప్రజాపాలన కాకుండా రాజనీయంలాగా కొత్తగూడెంలో రాజకీయాలు ఉండడం, ప్రజలందరూ కూడా ఈసడించుకుంటున్న పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో గెలిచే మొదటి సీట్ ఏంటంటే కొత్తగూడెంగా ఈరోజు ఉన్నది. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఫెయిల్ అయింది. ప్రధానంగా ఈరోజు రైతులను ఆదుకోలేక పంట కొనలేని స్థితిలో ఉంది, విద్యార్థులను ఆదుకోలేక ఉద్యోగాలు ఇవ్వలేని స్థితిలో ఉంది, మహిళలను ఆదుకోలేక రుణాలు ఇవ్వలేని స్థితిలో ఉంది. సమాజంలో అన్ని వర్గాలను ఈరోజు ఒక అసహనానికి గురి చేసి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుంది. సంబంధించి వచ్చినప్పుడు నియోజకవర్గానికి 100 అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎమ్మెల్యేకి ఇష్టమైన వాళ్లకు 100 ఇవ్వడం అనేది పూర్తిగా సెట్ బ్యాక్ అయింది. దానివల్ల ఏమైంది, ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం తీసుకొచ్చి 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్న ప్రభుత్వం 5,000 కోట్లు 6,000 కోట్లతో దళిత బంధం అని చెప్పి మిగతా పథకాలన్నీ ఎత్తేస్తున్న పరిస్థితి చూస్తుంది. దళితులను అటు బీసీలను గొర్రెలు బర్రెలు చేపలని చెప్పేసి చదువుకు దూరం చేస్తున్న పరిస్థితి చూస్తాం. ఓసీలను కేవలం రైతు బంధు అనే పేరు మీద ఎకరాకు 5,000 రూపాయలు అని చెప్పిస్తున్నాడు. మిగతా పంట కొనలేని స్థితిలో రైతులు ఒడ్డు రోడ్ల మీద పోసుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఎస్టీలకు సంబంధించి రిజర్వేషన్లు అనేవి ఒక తంతుగా మారినాయి. దీన్ని రాజ్యాంగబద్ధంగా జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితుల్లో ఇవ్వలేకపోగా ఇలా గిరిజనులకు కోడు భూములు దక్కకుండా పట్టాలు ఇవ్వకుండా వాళ్ల మీద రైడ్స్ చేయిస్తుంటే అందరు జైల్లో పడుతున్న పరిస్థితి చూసి ఈ మధ్య ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ చేసి ఫారెస్ట్ ఆఫీసర్ ఆయన ఏమంటాడు సార్, ప్రభుత్వం మమ్మల్ని ఆ భూముల ఆధీనంలోకి తెచ్చుకోమని పంపిస్తుంది, అక్కడికి పోతే వాళ్ళు మా మీద దాడులు చేస్తే మా పరిస్థితి ఘోరంగా మారిపోయింది, మేము భూములు కబ్జాదారుల లెక్క ల్యాండ్ గ్రాబర్స్ లెక్క మమ్మల్ని చూస్తున్నాం, మా భూములు గుంజుకోవడం, అసైన్మెంట్ భూములు గుంజుకోవడం, మిగులు భూములు గుంజుకోవడం, ఎమ్మెల్యేల భూదందాలు చూస్తున్నాం, ఎంపీల భూదందాలు చూస్తున్నాం. కోడు భూములు అయితే 2006 ఫారెస్ట్ యాక్ట్ చట్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం 12 సంవత్సరాలు అంతకు ముందు ఎవరు ఆ భూమి ఆధీనంలో ఉన్నారో వాళ్ళకు భూములు ఇవ్వాలని చెప్పి సీరియస్గా చట్టంలో పెట్టాం. అదే కాకుండా 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్లో కూడా ఈ అంశాన్ని క్లియర్ చేసినప్పటికి కూడా కోడు భూములకు యాజమాన్య పత్రాలు ఇవ్వకుండా ఇలా ప్రభుత్వం పూర్తిగా వాటిలో హరితహారం మొక్కలు నాటుతున్నది, లేదంటే ఫారెస్ట్లో కలుపుతున్నది, ఆ రైతులకు అందకుండా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా దాని మీద ఒక పెద్ద ఉద్యమమే ఇక్కడ కొత్తగూడెం కేంద్రంగా చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సమస్య అతి ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉందంటే ఇక్కడే. కాబట్టి త్వరలోనే పెద్దల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలుగా వైఫల్యాలు చెందుతున్న ప్రభుత్వం ఇవాళ డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయొచ్చని ఒక ఆలోచనతో ఉన్నాడు. కానీ నేను అంటున్నా, ఎన్ని కోట్లు పెట్టినా హుజూరాబాద్లో గెలవలేదు, ఎన్ని కోట్లు పెట్టినా రేపు జనరల్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ గెలవదు. ప్రజలు చీత్కరిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నింటికంటే ముఖ్యంగా బీజేపీ వైఫల్యం కూడా మనం చర్చించుకుంటే అత్యవసర ధరలు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం పెరిగింది, జీడిపి పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగినాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఇవాళ 80 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి అప్పుల కుప్పగా భారతదేశాన్ని మార్చింది ఇవాళ బీజేపీ ప్రభుత్వం. తగుదునమ్మా అని చెప్పేసి ఇప్పుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నమ్ముతున్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు సింగరేణి కాలనీకి పోయేస్తున్నా. సింగరేణి కోల్ ఇండియాలో ఉంది. కోల్ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా ఉద్యోగుల శాతం తగ్గుతుంటే కూడా పట్టించుకోవట్లేదు, రాష్ట్రం పట్టించుకోవట్లే. ఒకప్పుడు 114,000 పైచిలుకు ఉద్యోగులతో సింగరేణి ఉన్నది, ఇప్పుడు మొత్తం 42,000 దిగిపోయింది. అంటే ఎంత, దాదాపు 70,000 పైచిలుకు ఉద్యోగాలు కోల్పోయింది. ఇప్పటికీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రైవేటైజేషన్ కొరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది,
అది కోల్ ఇండియా రెంట్ అమ్మేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చూస్తుంది. ఎయిర్పోర్ట్ల నమ్మింది, ఎయిర్ ఇండియా నమ్మింది, ఎల్ఐసి నమ్మింది, బిఎస్ఎన్ఎల్ నమ్మింది, ఇక అమ్మటానికే బీజేపీ ప్రభుత్వం అన్నట్టు. మేము నిర్మిస్తాం, వాళ్ళే అమ్ముతారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాల వల్ల దేశ ప్రజలు పొరిగింది ఏం లేదు. వీటిని బొందబెట్టడమే ఖాయం, ఖాయంగా భవిష్యత్ కార్యచరణ ఉంటారు. దానికి మా నాయకులకు అందరికి కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా మీరు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. రైతు డిక్లరేషన్ పేరు మీద ఇప్పుడు కృష్ణగా చేస్తున్న ఏదైతే కార్యక్రమం ఉంటుందో, నచ్చకుండా కార్యక్రమం, దానికి మద్దతు తెలపాలి. ఎందుకంటే మద్దతు ధరను పెట్టే విధంగా రేపు మా మేనిఫెస్టోలో పెడతాం. 100 రూపాయలు ఖర్చు అయితే 150 రూపాయలు రాబడి ఎట్లనో ఆ విధంగా చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి రైతు సోదరులందరూ కూడా నచ్చబండకు మద్దతు ఇవ్వండి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. మీరు మా నాయకులను గెలిపించిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించండి, మమ్మల్ని నిలదీసి అప్పు కూడా ఇవ్వడానికి రైతు డిక్లరేషన్ పట్టుకుని గ్రామాలకు ప్రశ్నిస్తున్నాం. పెద్ద ఎత్తున మద్దతు దొరుకుతున్న వైనాన్ని, దానికి తోడు రైతు సమాజం అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నది. 2 లక్షల రుణమాఫీ గతంలో 1 లక్ష రుణమాఫీ అంటే 1 లక్ష రూపాయలు రుణమాఫీ పెంచండి చేసింది కాంగ్రెస్ పార్టీ. కరెంటు ఫ్రీ కరెంట్ ఇస్తామంటే ఫ్రీ కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ వైపు రైతులు చూస్తున్నట్టే రేపు నిరుద్యోగ యువతకు 3 లక్షల ఉద్యోగాలతో పాటు 10 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలతో పాటు ఉపాధి అవకాశాలు, గతంలో రాజీ యువకరణాలు ఎట్లా పెట్టుకున్నా అట్లా రేపు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం. ఎవరైతే ఉద్యోగులకు అర్హత కాకపోతే వాళ్ళకు మేము 3000 రూపాయల జీవన బృతి కింద దాన్ని అనుకున్నాం. దానికి 5000 రూపాయల ఒక గౌరవ వేతనం కింద ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. జీవన బృతి అంటే ఇవాళ ఏదో బతకలేని పెన్షన్ లెక్క కాకుండా యువకులకు జీవనాధారంగా ఉన్నట్టుగా యువతను చేస్తున్నాం. డెఫినెట్గా పావులగొడ్డి రుణాలు, వడ్డీ లేని రుణాలు మహిళలకు పెద్ద ఎత్తున చేయడానికి కూడా ఆ మేనిఫెస్టో సిద్ధమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని నేను చెప్పుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.